హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమని. వెల్కమ్ టు సుమా తెలుగు ఛానల్ హోమ్ ఐడియాస్. ఎలా ఉన్నారండి అందరు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఓ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఏంటంటే అరటికాయ కూర అండి. అరటికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అందరికీ అరటికాయ కూర చేయడం రావచ్చు, కాకపోతే నేను నా పద్ధతిలో మీకు చూపిద్దాం అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇది ఏంటంటే రెగ్యులర్గా మనం తాలింపు ఎలా చేసుకుంటామో అలాగా ఆవాలు, జీలకర్ర మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని, పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నానండి. ఉల్లిపాయ మరీ సన్నగా ఏం తరగలేదు, ఎందుకంటే అరటికాయ కూర ముక్కల్లాగా ఉంటుంది కదా, ముక్కల కూరకి ఎలా ఉండాలో అలాగా కొంచెం మీడియం సైజులో తరిగేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేగకుండానే ఉల్లిపాయ వేసుకున్నాం అనుకోండి, పచ్చిమిర్చి అలాగే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు పచ్చిమిర్చి కొందరు అన్నంలో కానీ కర్రీలో కానీ వస్తే ఏంటంటే అలా తినడానికి ఇష్టపడతారు. మనం ఫ్రై అవ్వకుండా అలాగే వేసామనుకోండి స్పైసీగా ఉంటుంది, అలా ఉంటే తినాలనిపించదు. అందుకే ఎప్పుడు కర్రీస్ చేసినా పచ్చిమిర్చి వేసినా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాతే వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాను. సేమ్ అలాగే ఉల్లిపాయ కూడా మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి. వేగనిస్తేనే కొంచెం ఆనియన్ టేస్ట్ అనేది మారుతుంది ఆయిల్లో వేగిన తర్వాత. అందుకే కొంచెం ఉల్లిపాయలు కూడా ఆయిల్లో మంచిగా వేగనిస్తాను ఎప్పుడు కర్రీస్ చేసినా కూడా. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఏంటంటే 1 టేబుల్ స్పూన్ మినప్పగుండ్లు వేసానండి. మినప్పప్పు తాలింపులో వేయడం మర్చిపోయాను, అందుకే ఉల్లిపాయల్ని పక్కకి జరిపి మినప్పప్పు ఫ్రై చేసుకున్నాను. మినప్పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల్లో కలిపేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు అండి. కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి, కాకపోతే కరివేపాకు వేగంగానే చిటపట్లాడుతూ నూనెంతా చిత్తుతుంది పైకి. అందుకే మధ్యలో వేసుకున్నాను కరివేపాకుని. ఇది పచ్చిగా ఉన్నా కూడా ఏం అనిపించదు కదా, కొంచెం ఫ్రై అవుతుంది, మరీ ఆయిల్లో ఫ్రై అయినట్టుగా ఫ్రై అవ్వదు, కాకపోతే కొంచెం ఫ్రై అవుతుంది, బాగుంటుంది అలా ఫ్రై అయినా కూడా. నేను నాకు ఏ కర్రీస్లో కానీ అన్నంలో కానీ వచ్చినవి తీసి పక్కన ఏర్పడడం నాకు ఇష్టం అనిపించదు. పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ నేను తినేస్తాను, అందుకే ఏ ఇంగ్రీడియంట్స్ అయినా సరే కొంచెం మంచిగా వేగనివ్వడం నాకు అలవాటు. కొంచెం కరివేపాకు వేగిన తర్వాత ఏంటంటే పసుపు వేసుకున్నాను. పసుపు కొంచెం ముందే వేసేసుకోవచ్చు, కాకపోతే మాడిపోతుంది, అందుకే కొంచెం చివరిలో వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఖచ్చితంగా ప్రతి కర్రీలో వేయడం అలవాటు, అందుకే వేసేసుకున్నాను ఇందులో. ఇప్పుడు ఏంటంటే అరటికాయ ముక్కలు వేసానండి. అరటికాయ ముక్కలు ఏంటంటే కొంచెం లేట్ అయినా నల్లగా అయిపోతాయి, ఎందుకో ఏమో తెలియదు నాకు. వీటిని ఎలా స్టోర్ చేయాలో అర్థం అవ్వదు. కర్రీ చేసినంత సేపట్లోనే నల్లగా అయిపోయాయి, చూసారు కదా. ముందు కట్ చేసి పెట్టుకున్నాను, అసలు లేట్ ఏం అవ్వలేదు, అయినప్పటికీ నల్లగా అయిపోయాయి. అరటికాయ ముక్కలు వేసేయంగానే ఏంటంటే కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. 1 గ్లాసు నీళ్ళు అలా పోసేసుకొని మగ్గించేసుకుంటున్నాను. అరటికాయ ముక్కలు చాలా తొందరగా మగ్గుతాయి కదా, తెలిసే కదా అందరికీ. అరటికాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత లోపల మనం వేసిన నీళ్ళు కొంచెం ఇగ్గిపోయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందామండి. చాలా తొందరగా అంటే తొందరగా ఉడికిపోయింది ఈ కర్రీ, చాలా బాగా అనిపించింది. ఎప్పుడు అరటికాయ ఏంటంటే ఫ్రై చేస్తాను నేను ఎక్కువసార్లు, ఇలా కూర చేయడం చాలా తక్కువ చేస్తాను. ఫ్రై చేస్తే ఏంటంటే అప్పటికప్పుడు తినడానికి మాత్రమే బాగుంటుంది. ఇలా కూర అయితే మనం మధ్యాహ్నం లంచ్ చేసిన నైట్ డిన్నర్కైనా ఎప్పుడైనా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకుంటే. ఓకే అండి, చూసారు కదా అరటికాయ ఎంత మంచిగా ఉడికిపోయిందో, మగ్గిపోయి చాలా బాగుంది. ఇది ఏంటంటే మనకి కొంచెం చూడ్డానికి ఆలూ కర్రీలాగా అనిపిస్తుంది, కానీ తింటే మనం అరటికాయ కూర డిఫరెంట్ ఫ్లేవర్ కదా, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే 1 టీ స్పూన్ సాల్ట్, తర్వాత కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. కొబ్బరి పౌడరు తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్ మాత్రమే వేసుకున్నాను. ఇంకా వేరే స్పైసెస్ కానీ ఇంకా వేరే ఏ పౌడర్స్ యాడ్ చేయలేదు. చూసారు కదా 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ధనియాల పౌడరు, తర్వాత 1 కొబ్బరి పౌడర్ మాత్రమే వేసుకున్నాను. నేను జీలకర్ర ధనియాలు రెండు కలిపి ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. విడివిడిగా చేయడం ఎందుకు అని రెండు ఒకేసారి చేసి పెట్టేసుకుంటాను. మ్యాక్సిమం అయితే మనం రెండు పౌడర్స్ వేస్తాం కదా ఏ కర్రీలో కానీ, అందుకే అలా రెండు పౌడర్స్ కలిపి చేసి పెట్టుకుంటాను. మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా, 1-2 సెకండ్లు అలా మగ్గనిచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. అరటికాయ కూర రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ ఏంటంటే దోశకి బాగుంది, రైస్లోకి బాగుంది, చపాతీలో కూడా బాగుంది.
ఇలా ముందు మనం చేసి పెట్టుకొని టైంకి సర్వ్ చేసుకున్నా కూడా ఏమనిపించలేదు, బాగా అనిపించింది నాకైతే. ఫ్రై చేస్తే ఏంటంటే అప్పటికప్పుడు తింటేనే బాగుంటుంది, ముందు చేసి పెట్టుకుంటే మాత్రం అంతా ముక్కలు ఈడ్చిపోయినట్టుగా అయిపోయి గట్టిగా అయిపోతుంది, టేస్ట్ అనిపించదు. అందుకే ఎక్కువ ఇలానే చేస్తాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, మన అరటికాయ కూర రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.